హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రామిస్ మల్టీ స్పెషల్ ఎవరైతే వెయిట్ లాస్ అనేది స్పీడ్గా అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా యూస్ఫుల్ వీడియో డెఫినెట్లీ వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఓకేనా సో ఇంకెందుకు లేట్ మరి ఉదయాన్నే లేచిన తర్వాత మనం పరగొడుపున ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మీరు వెయిట్ లాస్ అనేది చాలా చాలా స్పీడ్గా అవుతారు సో ఇది వచ్చేసి దీనికి గురించి మీకు తెలిసిందే కదా దాల్చిన చెక్క అనమాట ఇక్కడ దాల్చిన చెక్కలో టూ టైప్స్ ఉంటాయి మనకి డిమోట్స్లో అలా కూడా దొరుకుతాయి మీకు పైన ఒక పిక్ చూపిస్తాను చూడండి సో అది ఒరిజినల్ కాదనమాట సో ఈ విధంగా మనకి మామూలుగా కిరాణా స్టోర్స్ ఉంటాయి చూడండి అక్కడైతే మనకి ఒరిజినల్ దొరుకుతుంది ఇలాంటివి తీసుకోండి తీసుకుని నేను ఇక్కడ చూడండి రో రోటీలో వేస్తున్నాను అనమాట మీరు మిక్సీలో వేసి కూడా బాగా పౌడర్లా చేసుకోవచ్చు నేనైతే నేనైతే ఇందులో వేసి మెత్తగా పొడిలా చేసుకుంటున్నాను సో దీనిలో కన్నా మీకు మిక్సీ అయితే మంచిగా పొడి అవుతుంది కాకపోతే నాకు ఆల్రెడీ కొంచెం పౌడర్ ఉంది సో మీకు చూపించడం కోసం నేను అందుకని చెప్పి ఇందులో వేస్తాను అనమాట తక్కువగా ఓకే మీరు కొంచెం ఎక్కువ చెక్కలని ఏంటంటే మిక్సీలో పెట్టి పొడి చేసుకోండి ఓకేనా సో మెత్తగా అనమాట లేదు అంటే ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ మరీ మెత్తగా పొడిగా అవ్వదు అనమాట కొంచెం క్రష్ క్రష్గా ఉంటుంది సో అదనమాట సో ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము సో ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాల్చిన చెక్క ఏంటి అంటే మనకి మనలో ఉన్న చెడు ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది రానియకుండా చేస్తుంది సో ఆల్రెడీ ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ కొవ్వుని త్వరగా కరిగింపజేస్తుంది అన్నమాట ఓకేనా సో మనం వెయిట్ లాస్ అవడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి నేను ఇలా ప్లేట్లో తీసుకుంటున్నాను తర్వాత మీరు ఇది ఖచ్చితంగా ఒక వన్ గ్లాస్ అనేది తీసుకోవాలి కాబట్టి ఒక వన్ గ్లాస్ వాటర్ని ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకోండి ఒక వన్ గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది ఇందులో ఏంటంటే మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఓకే ఇలా ఒకవేళ ఇద్దరికి అనుకోండి ఇలా కొంచెం మరీ హాఫ్ స్పూన్ కాకుండా కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఇది తాగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మరీ ఘాటుగా కానీ చేదుగా కానీ వగరుగా కానీ అలా ఏం ఉండదు మీరు ఫ్రీగా తాగొచ్చు అనమాట అట్లాంటి భయం ఏం పెట్టుకో అక్కర్లేదు సో దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది పెద్ద ప్రాసెస్ అయితే ఏం పట్టదు చాలా ఈజీగా మనకి రెడీ అయిపోతుంది సో దాల్చిన చెక్క టీ కూడా ఉంటుంది చాలా ఫేమస్ అనమాట ఓకే దీన్ని మీరు కావాలి టీలా కూడా తీసుకోవచ్చు వన్ గ్లాస్ తాగలేము అనుకున్న వాళ్ళు కాకపోతే రెగ్యులర్గా దీన్ని డైలీ చేర్చుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట సో దీన్ని స్టవ్ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది రెడ్గా సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం స్ట్రైనర్తో ఉడకపెట్టాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా గ్లాస్లో వేసుకుంటే సరిపోతుంది కలర్ చూసారు కదా సో ఇలా వస్తుందన్నమాట కలర్ అనేది ఓకే ఇప్పుడు ఇందులో మనం హనీ ఉంటుంది కదా సో మీ ఇంట్లో ఏ హనీ ఉంటే అది ఒరిజినల్ అయితే ఇంకా మంచిది నేనైతే లైన్ హనీ తీసుకుంటున్నాను బట్ ఏమాట కాబట్టి చెప్పుకోవాలి ఒరిజినల్కి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నాకైతే కొంచెం బెల్లం పాకంలా కనిపిస్తూ ఉంటాయి బట్ ఇది ఎంతవరకు ప్యూర్ క్వాలిటీ అనేది నాకు కూడా తెలియదు కానీ మనకి ఇంక అవైలబుల్లో ఏది ఉందో అది తీసుకోవాలి కదా సో దీన్ని నేను ఒక వన్ స్పూన్ ఫుల్గా యాడ్ చేసుకోండి బాగా స్వీట్గా తాగాలి అనుకుంటే హనీ ఏం పర్వాలేదు ఇది హనీ మనం షుగర్ కంటెంట్లా తీసుకోవాల్సిన పని లేదనమాట అందుకే ప్రతి దాంట్లోనూ హనీతో సర్వ్ చేసుకోవడం అది చేస్తూ ఉంటాం డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఓకేనా సో దీన్ని వన్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఒక ఇద్దరికైతే కనుక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఓకే ఇలా వేసుకున్న తర్వాత వెంటనే మెల్ట్ అయిపోతుంది ఇది హాట్ వాటర్లా ఉంటుంది కదా వేడిగా సో అదనమాట సో ఇది మిక్స్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది దీన్ని మనం గోరువెచ్చగా తీసుకోండి డైలీ వన్స్ తీసుకుంటే చాలా చాలా మంచిది డైలీ టూ టైమ్స్ తీసుకున్నా కూడా ఇంకా స్పీడ్గా వెయిట్ లాస్ అనేది అవుతారనమాట చాలా మంది నన్ను సో ఈ విధంగా ఖచ్చితంగా డైలీ వన్స్ తీసుకోండి మీరు ఈజీగా స్పీడ్గా వెయిట్ లాస్ అనేది అవుతారనమాట చాలామంది నన్ను అడిగారు కదా అందులో ఇది చాలా చాలా యూస్ఫుల్ టిప్ అనే నేను చెప్తాను వెయిట్ లాస్ అవడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి